మరోవైపు గాంధీ హాస్పిటల్ దగ్గర వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ బాధితుల్ని పరామర్శిస్తున్నారు, అలాగే మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఒక లైవ్ చూద్దాం. మరి డిలే అవుట్ల ఆయన చనిపోవడం జరిగింది, చాలా బాధాకరము. అదేవిధంగా మరి ఈరోజు చనిపోయిన వాళ్ళందరూ కూడా మరి ఎంతో పేదవాళ్ళు, ఎక్కువ మటుకు అందులో పనిచేసే వాళ్ళు ఉన్నారు, మరి యొక్క మున్సిపల్లో చేసే కార్మికులు ఉన్నారు, మరి ఆ ఓటర్లో టీ దానికి పోయిన వాళ్ళు, వారందరికి కూడా ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మా యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ యొక్క పేద ప్రజానికానికి. అదేవిధంగా ప్రభుత్వం వాళ్లకు 120 గజాల ప్లాట్ కూడా చూపించవలసిన అవసరం ఉంది, వారి యొక్క పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా వారికి మేము అండగా ఉంటాము. అదేవిధంగా మరి ఈ యొక్క హాస్పిటల్ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారో వారికి కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వాళ్ళతో బాధితులతో మాట్లాడినాము, మరి సరిగా వైద్యం కూడా అంతే లేని చెప్పడం జరుగుతుంది. మానవత దృక్పథంతో ప్రభుత్వం కూడా మరి వీళ్ళను ప్రైవేట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మంచి వైద్యం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, వీరికి మాత్రము ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయలు సాయం అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. బాధాకరము, మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మరి ఈ రకంగా సంఘటన ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగి మరి ఈ యొక్క బిల్డింగ్ కూలిపోయి చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శించి మరి ఇటువంటి బాధలో ఉన్నప్పుడు ఒక సీఎం గారు వచ్చినప్పుడు మరి వాళ్ళకు అండగా ఉంటామని చెప్పిపోతే వాళ్ళకి ఎంతో కొండంత బలం ఉంటుండే. ఇప్పుడు వచ్చే వారికి కూడా మరి చనిపోయిన వారి బంధువులు వారి యొక్క బాధ ఎవరు కూడా చూసిన వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంది. మరి మా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ తరఫున మాత్రము మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే హోటల్ కూలిపోవడం జరిగిందో 12 మంది చనిపోవడం జరిగింది. మరి అందులో 3 అన్నోన్ పర్సన్స్, 9 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క సిటీలో ఉన్న బిల్డింగ్లు, పాత బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి దాని మీద అసెంబ్లీలో సిటీ ఎమ్మెల్యేలు కమిటీ చేసి మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా మరి అటువంటి కూల్చేసే విధంగా మరి ఒక జీవో తీసి మరి ఈ వీరి యొక్క ప్రాణాలు కాపాడే విధంగా ముందుకు పోవాలి. అదేవిధంగా మరి ఇంకా ఈ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న 18 మంది కూడా వీళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రభుత్వాన్ని కోరేది నేను ఈ యొక్క చనిపోయిన వాళ్లకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వారికి ఒక ప్లాటు 120 గజాల ప్లాటు వారికి చూపించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అదేవిధంగా వీరికి వారి యొక్క అబ్బాయి అమ్మాయి ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.